ఓట్లు ఎట్లా వేయాలా, ఓట్లు ఎట్లా కొనుగోలు చేయాలి, ఓట్లు ఎట్లా తీసివేయాలి, ప్రజాస్వామ్య వ్యవస్థలను ఎట్ట నిర్లక్ష్యం చేయాలి, నిర్వీర్యం చేయాలి అనేటువంటి విషయాల పట్ల ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, ఆయన కుమారుడు లోకేష్ బాబు గారు ప్రత్యేకంగా ట్రైనింగ్ క్లాసులు పెట్టి తెలుగుదేశం కేడర్కి క్లాసులు తీసుకుంటున్నటువంటి విషయం ఎవరికి తెలియంది అని అంటున్నాను. ఇవాళ మీరు నిరంతరం చేసే కార్యక్రమం అది, మీకు అదొక నిరంతర ప్రక్రియగా మారిపోయింది. ఇవాళ తన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు అసలు ఓటర్ల జాబితాలోనే ఉండకూడదు అనేటువంటి ఆలోచన, దుర్మార్గపు ఆలోచన మీరు చేస్తూ ఇవాళ వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తున్నారు. ఇవాళ మీకు కావాల్సినటువంటి విధానంలో మీరు సర్వేల పేరుతో చేసేటువంటి దగ ఇవాళే చూసాం. నిన్ననే విజయనగరంలో జిల్లాలో జరిగినటువంటి కార్యక్రమం, అంతకుముందు గుంటూరులో, అంతకుముందు కర్నూలులో, అంతకుముందు నెల్లూరు జిల్లాలో, ఇలా అనేక జిల్లాల్లో కొంతమంది కొన్ని సర్వే సంస్థల్ని లోబరుచుకొని లోకేష్ గారి నేతృత్వంలో తెలుగు యువత నాయకులకి పనులు అప్పజెప్పి సర్వేల పేర్లతో ట్యాబులు ఇచ్చి ఆ ట్యాబులతో మీరు ఓటర్స్ లిస్టును కూడా ట్యాబ్లోనే అప్లోడ్ చేసుకొని ఆయా ప్రాంతాలకు వెళ్ళి మీరు ఆ ఓటర్స్ లిస్టును దగ్గర పెట్టుకుని మీరు ఏ పార్టీకి చెందిన వాళ్ళు, మీరు ఏ పథకాల మీద బాగా ఆలోచన చేస్తున్నారు, మీకు ఈ పథకాలు అందాయా లేదా, చివరిలో చంద్రబాబు నాయుడు గారు అందంగా ఉన్నారా, జగన్మోహన్ రెడ్డి గారు అందంగా ఉన్నారా అని అడిగితే చంద్రబాబు నాయుడు గారు అందంగా ఉండారని ఎవరు చెప్తారండి? చెప్పలేరు. జగన్మోహన్ రెడ్డి అందంగా ఉన్నారని చెప్తారు. పొరపాటున ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారు అందంగా ఉన్నారని అంటే వాళ్ళ ఓట్లని తొలగించే ప్రక్రియ మీ ట్యాబుల ద్వారా చేస్తూ ఉన్నారు. ఎవరిచ్చారు అసలు ఈ అధికారం మీకు? దీనికి నువ్వు ట్రైనింగ్ క్లాసులు గడిచిన 2 సంవత్సరాల నుంచి నీ కుమారుడి ఆధ్వర్యంలో, లోకేష్ గారి ఆధ్వర్యంలో ట్రైనింగ్ క్లాసులు పెట్టి తెలుగు యువత కార్యకర్తలను అందరినీ దాంట్లో తయారు చేసి సర్వే సంస్థలతో మీకు జాయిన్ చేసుకుని ఇవాళ ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. దీనిలో చాలా సీరియస్గా మేము ఇవాళ మా అలిగేషన్, కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల సంస్థ ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ప్రతి నియోజకవర్గంలో 10,000-20,000 ఓట్లు తొలగించేస్తున్నారు. నేను అడుగుతున్నా, ఈ సర్వే సంస్థలు చేసేటువంటి ట్యాబ్లోకి ఆయా ప్రాంతాల యొక్క ఓటర్ల జాబితా మొత్తం ఎట్ట అప్లోడ్ అయింది, ఎవరు అప్లోడ్ చేస్తున్నారు వీళ్ళకి, ఈ ట్యాబుల్కి ఆర్టీజీఎస్కి ఉన్న సంబంధం లింక్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంది ఆర్టీజీఎస్, ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతుంది ఆర్టీజీఎస్తో. వర్షాలు వస్తాయనో, తుఫాన్లు వస్తాయనో, కరువు వస్తుందనో చెప్పాల్సినటువంటి ఆర్టీజీఎస్ వ్యవస్థ, తెలుగుదేశం పార్టీకి ఈ సమాచారాన్ని అంతా కూడా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉన్న సిస్టమ్కి దీన్ని లింక్ చేస్తున్నటువంటిది ఎవరు? కాబట్టి ఇవాళ ఆర్టీజీఎస్ అనేటువంటి ప్రభుత్వ వ్యవస్థని ఇవాళ కొన్ని సర్వే సంస్థలకి లింక్ చేసి ఆ సంస్థలు ఆ సర్వేల ద్వారా ఆ ట్యాబుల్లో మీరు గుర్తించినటువంటి ఓటర్లను తొలగిస్తూ తెలుగుదేశం పార్టీకి దాన్ని లింక్ చేసి మీరు ఇవాళ ప్రభుత్వ యంత్రాంగాన్ని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క వ్యవస్థల్ని తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఇవాళ నిర్వీర్యం చేస్తుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల సంస్థ,
ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవాలి. వెంటనే ఇంకొక 30 రోజుల్లో షెడ్యూల్ రాబోతుంది మనకి. ఈలోగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకో లేకుంటే తెలుగుదేశం పార్టీ కాదన్నటువంటి వాళ్ళందరినీ ఓట్లు తొలగించేస్తాము ఎన్నికలకు ముందే అని అంటే ఇవాళ వ్యవస్థలో లోపాలు బయటపడుతున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి సాధించాల్సిన అవసరం ఉంది. నిన్న విజయనగరంలో జరిగినటువంటి సంఘటనే దీనికి నిదర్శనం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఆ ట్యాబులు తీసుకొస్తే, ఆ ట్యాబులు తీసుకొచ్చి ఎలక్షన్ కమిషన్కి డీజీపీ గారికి ఇవాళ చూపించే ప్రయత్నం మా వైఎస్ఆర్సీపీ నాయకులు బొత్స సత్యనారాయణ గారు ఇవాళ కంప్లైంట్ చేయడం జరిగింది. అలాగే ఇవాళ విజయనగరంలో ఉన్నటువంటి శీను గారిని అరెస్ట్ చేశారు జామ్మి పోలీస్ స్టేషన్లో. ఎందుకు అరెస్ట్ చేశారు, ఏమి తప్పు చేశాడు, మీరు ఆయన మీద పెట్టిన కేసు ఏంటని డిఎస్పీని అడిగితే డిఎస్పీ సమాధానం చెప్పే పరిస్థితి లేదు. డిఎస్పీ ఒకటే మాట చెప్తున్నారు, పైన నుంచి వచ్చింది కాబట్టి నేను అరెస్ట్ చేశాను అంటున్నాడు. పైన నుంచి అంటే ఎక్కడి నుంచి, ముఖ్యమంత్రి గారా, హోంమంత్రి గారా, లేకుంటే లోకేష్ బాబు గారా, డీజీపీ గారా, లేకుంటే అడిషనల్ డీజీ లా అండ్ ఆర్డరా, ఎవరు ఆదేశాలు ఇచ్చారు మీకు చెప్పమంటే డిఎస్పీ చెప్పే పరిస్థితి లేదు. ఇతను ఏ సెక్షన్ల కింద అరెస్ట్ చేస్తున్నారంటే అది చెప్పట్లేదు. అంటే నాకు ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్, ఇటీవల జన్మభూమి సభలు జరిగినప్పుడు వెంకటగిరి నియోజకవర్గం పెట్లూరు గ్రామంలో ఒక రైతు అధికారులను అడిగాడు, అయ్యా మా ప్రాంతానికి సాగునీరు ఇస్తామన్నారు, కాలువకు నీళ్లు విడుదల చేస్తామన్నారు, ఇంతవరకు వ్యవసాయానికి నీళ్లు ఇవ్వలేదు, మేము పంటలు ఎట్ట పండించుకోవాలి, మీరు నీళ్లు విడుదల చేసి రండి మా ఊర్లో జన్మభూమి సభకేనంటే ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. విడుదల చేశారు మళ్ళీ 3 గంటల తర్వాత. మళ్ళీ తర్వాత 8 గంటలకు మళ్ళీ రాత్రి తీసుకుపోయి లోపల పెట్టారు. నేను డిఎస్పీ గారిని అడిగాను, అయ్యా డిఎస్పీ గారు మీరు ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు, విడుదల చేశారు, మళ్ళీ ఎందుకు అరెస్ట్ చేశారని అంటే మా ఎస్పీ గారు ఆదేశాలండి, ఆర్టీజీఎస్ నుంచి మా ఎస్పీ గారికి సమాచారం వచ్చింది, పలానా గ్రామంలో పలానా రైతు జన్మభూమి సభను అడ్డుకునే ప్రయత్నం చేశాడు కాబట్టి అతని మీద కేసు బుక్ చేసి లోపల పెట్టండి అన్నారు, అందుకని కేసు బుక్ చేస్తున్నామన్నాడు. అంటే ఆర్టీజీఎస్ వ్యవస్థ ఇవాళ ఇటు పోలీసులకి అటు తెలుగుదేశం పార్టీకి కార్యాలయానికి అది లింక్ కాబడ్డది. ఈ సర్వేలు చేసేటువంటి వ్యక్తులకి ట్యాబులకు కూడా ఇది లింక్ కాబడ్డది అనేటువంటిది సుస్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఎన్నికల కమిషన్ ఇవాళ వెంటనే దీని మీద ఆలోచన చేసి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పి సారీ నేను ఇవాళ చెప్పాల్సి వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు అనేక నీతులు చెప్తుంటాడు ఎన్నికల గురించి, ఎన్నికల విధానాల గురించి. నంద్యాలలో 200 కోట్లు ఖర్చు పెట్టిన దానికి సమాధానం చెప్పడు. ఇప్పటికే నియోజకవర్గాల్లో డబ్బు పార్కింగ్ చేసిన విషయాలు మొత్తం మీడియాలో అంతా వస్తుంది, ప్రజలందరికీ తెలుసు. కానీ తెలుగుదేశం పార్టీ చాలా స్వచ్ఛమైన పార్టీ, తెల్ల కాగితం లాంటి మా పార్టీ అని చెప్పి చెప్తా ఉంటాడు. ఆ తెల్ల కాగితం మీద పెద్ద నల్ల మచ్చ ఉన్నటువంటి విషయాన్ని ఆయన ఎప్పుడూ చెప్పే పరిస్థితి రాడు. ఇవాళ ఐటీ చూస్తే ఆయనకు భయం, ఐటీ అధికారులు ఎవరి కోసం పోయిన ఈయనే భయపడతాడు. అనేక మంది వ్యాపారులు ఉన్నారు, అనేక వ్యవస్థలు పనిచేస్తున్నాయి, వ్యాపార సమస్యలు ఉన్నాయి, అనేక కార్పొరేట్ సమస్యలు ఉన్నాయి, పన్ను ఎగవేతదారులు ఉన్నారు. వాళ్ళ దగ్గరికి ఐటీ అధికారులు వెళ్తే ఈయన ప్రభుత్వం దగ్గరకు వచ్చినట్లో, ఈయనింటి దగ్గరకు వచ్చినట్టు ఈయన భయపడిపోతూ ఉంటాడు. ఈ రాష్ట్రానికి ఎందుకు రావాలి ఐటీ అధికారులు అంటాడు. అంటే ఐటీ అధికారులు ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఈ రాష్ట్రానికి తప్ప, అంటే పన్ను ఎగవేతదారులకి నువ్వు అడ్డాగా మార్చావా ఆంధ్రప్రదేశ్ అని అడుగుతున్నావు. ఎందుకు అంత భయాన్ని నువ్వు ఇవాళ వెలుబుచ్చుతున్నావు? ఐటీ అధికారులు భయం, ఈడీ అధికారులు అంటే భయం,
సిబిఐ అధికారులంటే భయం, ఈ వ్యవస్థలు ఏవి ఆంధ్రప్రదేశ్ చుట్టుపక్కల కనబడకూడదు అనేటువంటిది ఇవాళ చంద్రబాబు నాయుడు గారి యొక్క అభిప్రాయం. ఎందుకంత నీకు బాధ, అంత భయం ఏంటి, అభద్రతా భావం ఏంటి, నీలో ఎక్కడో లోపాయికారితనంగా నువ్వు దోపిడీ చేసుకున్నటువంటి ఈ వ్యవస్థ బయటపడుతుందేమో, ప్రజల మధ్యలో ఇది చర్చకు వెళ్తుందేమో, ప్రభుత్వాలు ప్రశ్నిస్తాయేమో అనేటువంటి, న్యాయస్థానాలు ప్రశ్నిస్తాయనేటువంటి ఒక ఆలోచనతో ఇవాళ భయభ్రాంతులు అవుతూ ఉంటాడు.